హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి శివాలయంలోనూ శివునికి ఎదురుగా నంది ఎందుకు ఉంటుంది నందికి ఎందుకు అంతటి ప్రత్యేకత శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు కొందరు నంది రెండు కొమ్ముల నుంచి పరమేశ్వరుని చూసేవారు మరికొందరు ఆయన చెవులో తమ అభీష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆయన చరిత్ర గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం పూర్వం శిలాదుడు అని ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకి లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకి సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయాలి అనుకున్నాడు శిలాదుడు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి ఎండలు వానలు వచ్చిపోతున్నాయి కానీ ఆయన తపస్సు మటికి ఆగలేదు ఆయన ఒంటి నిండా చెదులు పట్టినా సరే నిష్ట మాత్రం తగ్గలేదు చిట్ట చివరికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నాకు అయోనిజుడు అయినటువంటి ఒక కుమారుడిని ప్రసాదించు అని శిలాదుడు ఆ సదాశివుణ్ణి కోరుకున్నాడు అతని భక్తికి పరవశించిపోయిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరం ఇచ్చాడు శివుడు వరాన్ని పొందిన తర్వాత యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ యజ్ఞం నుండి ఒక బాలుడు ప్రవేశించాడు ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థమటం ఆ బాలుని జననం లాగా అతని మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది చిన్నతనంలోని అన్ని రకాల వేదాలను చదివేశాడు ఇలా ఉండగా ఒకరోజు ఈ మహర్షి ఆశ్రమానికి మిత్రవరుణుడు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి ఎంతో మురిసిపోయారు అతను తమకు చేస్తున్న అతిథి సత్కారాలను చూసి పరవశించిపోయారు వెళుతూ వెళుతూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి ఒక్క నిమిషం అలా ఆగిపోయారు మిత్రవరుణ ఎందుకు అలా ఆశ్చర్యంగా ఉండిపోయారు శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధాయపడిన తర్వాత వారిద్దరూ నంది యొక్క ఆయుష్ త్వరలోనే తీరిపోతుంది అని చెప్పారు తన కుమారుడి భవిష్యత్తు గురించి తెలుసుకొని శిలాదుడు విచారణలో మునిగిపోతాడు శివుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అచిర కాలంలోనే నంది ముందు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుని చూసి నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే భాగ్యం కలిగితే బాగుండు కదా అని అనుకున్నాడు అందుకే తన ఆయుషు గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ పాదాల చెంత ఉండాలని స్వామివారిని కోరుకున్నాడు అలా కోరుకున్న భక్తుడి కోరికను చూసి సంతోషించిన సదాశివుడు అలాగే నా దగ్గర ఉండు అని వరమిచ్చి నందిని వృషభ రూపంలో తన దగ్గరే ఉండేటట్లు అనుగ్రహించాడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనని కాచుకొని ఉంటూ ఆయన ప్రమాదగణాలు ముఖ్యుడిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథల్లో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో నందికి శివునిపై కల భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు క్షీరసాగర మదనంలో హాలాహలం వెలువడినప్పుడు శివుడు ఆ విషాన్ని మింగి గరళ కంఠుడుగా మారాడు లోకాన్ని కాపాడుతాడు అప్పుడు కొద్దిపాటి విషం నేలపై పడిందట అక్కడే ఉన్నటువంటి నంది ఏ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని ఆనందంగా స్వీకరించాడు మహాదేవ తల్లి ఆ విషయాన్ని చూసి దాన్ని స్వీకరించడానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం పరమేశ్వరుడి మీద ఉన్న అపారమైన నమ్మకంతో దాన్ని స్వీకరించాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి నందిని కేవలం సేవకునిగానే కాకుండా ముఖ్యమైనటువంటి భక్తునిగా కూడా పురాణాల్లో చెప్పబడింది తమిళనాట నందిని అష్ట సిద్ధులు కలిగిన వానిగా జ్ఞానిగా ప్రమద గణాల్లో ఒకనిగా భావిస్తూ ఉంటారు మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన గుడి మైసూర్ వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక తెలుగునాట కూడా లేపాక్షి మహానంది వంటి క్షేత్రాలు నందీశ్వరుని యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడు అయినటువంటి నందికి కూడా ఏ లోటు ఉండదు ఇలా శివుడికి భక్తితో దగ్గరై నిత్యం శివుణ్ణి పూజిస్తూ సదాశివ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు నంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి